ఏ పాపం చూసినా హరీష్ రావే కనబడుతున్నాడని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్ రావు పాపాల బయరోడైపోయాడని విమర్శించారు. ఆర్థిక శాఖ చూసినా ఇరిగేషన్ శాఖ చూసినా పాపాలన్నీ బయటపడుతున్నాయని చెప్పారు. ఈ నెల 13న కాళేశ్వరానికి బస్సు పెడతామని, కేసీఆర్ కూడా రావాలన్నారు సీఎం. స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఈ ప్రాజెక్టులు అప్పచెప్పిన తర్వాత వాటిని నిర్వహించడానికి 200 కోట్లు కృష్ణానది నిర్వహణ కోసం, 200 కోట్లు గోదావరి నది నిర్వహణ కోసం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్. ఇంత స్పష్టంగా అప్పచెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి, అప్పుడు ఎవరయ్యా ఆర్థిక మంత్రి? వారే. ఏ పాపం చూసినా, ఏ పాపం ఎత్తినా అది సాగునీటి పరిధిలో పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు, అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు. ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల బయరవుడే కారణము. ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించినరు. ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు, ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది 2023-24 బడ్జెట్ సందర్భంగా. కాబట్టి ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు. నేను తమరి అనుమతితోనే మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, 12 తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి. మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి 13 తారీఖు నాడు ఈ సభలో ఉన్న 119 మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం ఆ మేడిపండు బిస్కుతే పొట్టలు